అసిస్టెంట్గా పనిచేస్తున్న యూత్పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. జానీ మాస్టర్పై ఫిర్యాదు చేసిన బాధితురాలిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్గా పనిచేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని తెలిపింది. 5 సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది. నేను ఆత్మహత్యయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లింది. నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్పై తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. నా భర్త జానీ మాస్టర్ ఇంటికి రాకుండా అడ్డుకునేది. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది. బాధితురాలు ఇంటికి వెళ్లి, జానీ మాస్టర్ను నువ్వు ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతానని చెప్పాను. బాధితురాలు మాత్రం, మాస్టర్ నాకు అన్నయ్యలాంటి వాడు, మీరు నాకు వదిన అంటూ నమ్మించిందని వాపోయింది. నా భర్తతో కాకుండా చాలామంది మగవాళ్లతో బాధితురాలు అక్రమ సంబంధం ఉంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడు. దీంతో కక్ష కట్టి తనపైన లైంగిక దాడి చేశాడని అక్రమ కేసు పెట్టింది. పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇది వేధింపులకు గురి చేస్తుంది. బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకున్న పిల్లలకి ఏం జరిగినా తల్లి కూతురేదే బాధ్యత. నాకున్న పిల్లలకు న్యాయం జరగాలని కమిటీని కోరుకుంటున్నానంటూ సుమలత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ఫిర్యాదు చేసింది. కాగా జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ డేట్తో ముగియనుంది. 4 రోజుల పాటు జానీ మాస్టర్ను పోలీసుల కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతించింది. గత 3 రోజులుగా జానీ మాస్టర్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. నేటితో కస్టడీ ముగియనుంది. అయితే విచారణలో భాగంగా యువతి గురించి జానీ మాస్టర్ పలు కీలక అంశాలు బయటపెట్టాడు. బాధితురాలే తనను వేధించినట్టు విచారణలో ఆయన వెల్లడించారు. నాపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. డీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుంది. మైనర్గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధం. తన టాలెంట్ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అవకాశం ఇచ్చాను. తనని పెళ్లి చేసుకోవాలని బాధితురాలు మానసికంగా హింసించేది. ఎన్నోసార్లు బాధితురాలు నన్ను బెదిరింపులకు దిగింది. నేను పడుతున్న ఇబ్బందిపై డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లాను. సుకుమార్ పిలిచి మాట్లాడినా కూడా బాధితురాల్లో మార్పు రాలేదు. నాపై కుట్ర జరిగింది. వెనుకుండి నాపై కుట్ర చేశారు. నా ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారంటూ జానీ మాస్టర్ విచారణలో పోలీసులకు తెలియజేశారు.